नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। పేరు ప్రేమ కుమారి, మా ఆయన పేరు జిఏ అమృతరావు. ఆయన 2013లో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మా పెద్ద కుమారుడు, నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. మా పెద్ద కుమారుడు వెంటనే ఆయన చనిపోయిన తర్వాత 2015లో పట్ట ఇష్యూ అవుతుంది గవర్నమెంట్ది, కేసీఆర్ది. పట్ట ఇష్యూ అవుతుంటే నేను పెద్దోడిని పిలిపించి చెప్పిన, పట్ట ఇస్తుండ్రా మనం అప్లికేషన్ పెట్టుకుందాం రా అంటే వచ్చి అన్ని కార్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇమీడియట్లీ వాడు వారే పేరు మీద పట్ట రిలీజ్ చేసుకున్నాడు. అయితే అంతలో నేను మళ్ళీ వాళ్ళు పట్ట కొరకని అప్లై చేసినామని అడగడానికి వచ్చినప్పుడు నన్ను చూసి మా పిల్లోడు పెద్ద పిల్లోడు దాచుకుంటున్నాడు, నన్ను చూసి భయపడిపోయిండు. అంతలోపల మా పట్ట కొరకు వచ్చిన వాళ్ళు నా స్టూడెంట్ అమ్మాయి, నేను గవర్నమెంట్ టీచర్ని. అయితే ఆ అబ్బాయి అమ్మాయి ఏం భయపడకండి టీచర్, మీరు నేను ఏం కాదు ఎంఆర్ ఆఫీస్ పోయి కనుక్కోండి అన్నారు. తర్వాత సరే అని చెప్పేసి ఇట్లా పట్ట రాగానే భయపడి మా చిన్న బాబుని పిలిపించి నేను ఎంఆర్ ఆఫీస్కి పోయినాను. పోయి అన్నీ మేము అప్లికేషన్స్ అన్నీ అప్లై చేసినాము, ఏమేమి ఇచ్చినాము అన్నీ చేయండి సార్, మీరు ఇట్లా పట్ట ఆయనకి ఇష్యూ చేయడం మంచిది కాదు అని అడిగాను. అడిగితే కూడా సరే అని చెప్పేసాడు ఆయన. అప్పుడు ఎంఆర్ఓ అయిన తర్వాత మాకు తెలియకుండానే పట్ట ఆయన పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద, లావనే పేరు మీద చేసేసిండ్రు. చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన వేధింపులు మొదలుపెట్టిండు. ఇది నా ఇల్లు, నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు, నువ్వు నేను ఎన్నిసార్లు కరెంటు బిల్లు కూడా ఆయన పేరు మీద చేసుకున్నాడు, ఏంటి నన్ను ఇట్లా చేసుకున్నావు, మరి కరెంటు బిల్లు కట్టవంటే అది నా ఇల్లు మన ఇట్లా గట్టిగా అరిసేవాడు. కానీ ఇటువంటి సిట్యువేషన్ ఎవరికి రావద్దని నేను కోరుకుంటున్నాను. కంప్లైంట్ 2015లో. ఈరోజు ఇది న్యాయం, దేవుడు న్యాయం తీర్చిండు కాబట్టి ఈరోజు ఈ న్యాయం ప్రకారము మేము పోయిన 4 సంవత్సరాలకు దేవుడు అనుగ్రహించి నాకు న్యాయం తీర్చిండు. కోర్టులో కేసులో మేము గెలిచినాం.